డైరెక్ట్గా బిజినెస్ స్కూల్స్ డీన్స్తో ప్రొఫెసర్స్తో గైడెన్స్ తీసుకునే అవకాశం బిజినెస్ స్కూల్ ఎక్స్పో 2022 మార్చి 27 హోటల్ మేఘాలయ విశాఖపట్నం నందు అందరికీ ఉచిత ప్రవేశం. వెల్కమ్ టు సుమన్ టీవీ. అంతా RRR మానియాలో ఉండగా థియేటర్లో ఒక వ్యక్తి గన్తో రెచ్చిపోయాడు. ఇక ఆ యువకుడి చేతిలో గన్ను చూసిన వారంతా భయాందోళనతో పరుగులు పెట్టారు. ఎక్కడ ఫైరింగ్ జరుగుతుందా అని భయంతో వణికిపోయారు. గన్తో ఆ వ్యక్తి థియేటర్ లోపల అటూ ఇటూ తిరుగుతూ నానా రచ్చా చేశాడు. దీంతో థియేటర్లో ప్రేక్షకులంతా ప్రాణాల అరచేతిలో పెట్టుకుని కూర్చున్నారు. నా ఫింగర్ ప్రింట్స్ ఎందుకు? మావాళ్ళనా? బుల్లెట్లు ఉంటాయా? బుల్లెట్లు ఉంటాయా? ఇప్పుడు ఎక్కడ కొడతావు? మామూలు బుల్లెట్ లేకుండా సైజ్ చేద్దాం. మామూలుగా సౌండ్ వస్తుంది అంతే. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలోని అన్నపూర్ణ థియేటర్ వద్ద ఒక యువకుడు తుపాకీతో వచ్చాడు. గన్తో ఫోటోలకు ఫోజులిస్తూ కనిపించాడు. దీంతో అక్కడున్న జనాలు భయపడ్డారు. థియేటర్ లోపల కూడా యువకుడు తెర ముందు గన్తో హల్చల్ చేశాడు. అతన్ని చూసి అభిమానులు ఆశ్చర్యపోయారు. కొద్దిసేపటి తర్వాత యువకుడు థియేటర్ బయట గన్తో తిరుగుతుండగా పోలీసులు గమనించి అదుపులోకి తీసుకున్నారు. అతడి దగ్గర ఉన్న తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. అయితే విచారణలో అది డమ్మీ తుపాకీగా తేల్చారు. అతన్ని పిఠాపురానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. నా ఫింగర్ ప్రింట్స్ ఎందుకు? మావాళ్ళనా? బుల్లెట్లు ఉంటాయా? బుల్లెట్లు ఉంటాయా? ఈరోజు పిఠాపురం పట్టణంలో పూర్ణ అన్నపూర్ణ థియేటర్ సమీపంలో ఒక వ్యక్తి హల్చల్ అంటే తుపాకీతో హల్చల్ చేసినలాగా ఇప్పుడే TV9లో స్క్రోలింగ్లో రావడం జరిగింది. దానిలో భాగంగా ఇన్స్పెక్టర్ ఏఆర్కే శ్రీనివాస్ అండ్ టీమ్ ఇమీడియట్గా మా జిల్లా ఎస్పీ గారు శ్రీ ఎం రవీంద్రనాథ్ బాబు ఐపీఎస్ వారు ఆదేశాల మేరకు వెంటనే వితిన్ నో టైం ఆ వ్యక్తిని అదుపులో తీసుకోవడం జరిగింది. ఆ వ్యక్తి మరోజు వైకుంఠ బాలాజీ ఎలేస్ బాలాజీ 33 ఇయర్స్. ఆయనకి ఇక్కడ ఒక మెటల్ అంటే కిరాణా అంటే స్టీల్స్ స్టోర్స్ ఉంది పిఠాపురం ప్రాంతానికి చెందిన వ్యక్తి. ముఖ్యంగా ఒక టాయ్ పిస్టల్, దాన్ని ప్రీ పిస్టల్ అంట, దాంట్లో పిల్లెట్స్ కూడా చిన్న ఉన్నాయి. ఇది తిరణాల్లో కానీ ఫంక్షన్లో కానీ బెలూన్స్కి వాడడానికి ఉపయోగపడతారు. కొన్నిసార్లు పక్షులను కూడా వేటాడితే ప్రమాదం దగ్గర నుంచి క్లోజ్ సర్క్యూట్లో పేలిస్తే ప్రమాదం కూడా జరుగుతుంది. ఈ యొక్క ట్రీక్ పిస్టల్తో అంటే టాయ్ పిస్టల్తో సినిమా హాల్ దగ్గర హల్చల్ చేసి ప్రజలను భయభ్రాంతుల్ని చేసి చేయడమే కాకుండా ఈ పిఠాపురం పట్టణం మరియు వివిధ ప్రాంతాల్లో భయభ్రాంతుల్లో క్రియేట్ చేయడం, ప్రజలకి భయభ్రాంతులు చేసినందుకు వెంటనే ఇమ్మీడియట్గా మా ఇన్స్పెక్టర్ గారు తన అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేయడం జరిగింది. అతను వద్ద ఉన్న ట్రీక్ పిస్టల్ని స్వాధీనపరచుకోవడం జరిగింది. అంతేకాకుండా పిస్టల్కు ఉన్న పోచ్ కూడా, అందులో చిన్న పిల్లెట్స్ కూడా ఉన్నాయి, అవన్నీ స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీనిని సాంకేతికంగా భాగంగా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ పంపడం జరుగుతుంది. దీంట్లో ఎంతవరకు ఇది ప్రమాదానికి ఉంది, ఇది ఆర్మ్స్ యాక్ట్ కింద, ఇది ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి 25-27 ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసులు ఇంకా తదుపరి మనకి టెక్నికల్ సమాచారం కూడా రావాల్సి ఉంటుంది, సాంకేతికంగా ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కూడా రావాల్సి ఉంటుంది. ఇది ఈ విధంగా ప్రజలు భయభ్రాంతుల్ని చేసి సొసైటీని భయభ్రాంతులు చేయడం ఇది తప్పు, ఇది చేయకూడదు కాబట్టి అతనిపై చట్ట ప్రకారం చర్య తీసుకుంటాం.